2019 నవంబర్ సెషన్ జీఓటి 88 క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ పార్ట్ 2. క్వశ్చన్ నెంబర్ 51, రూల్ నెంబర్ 203 ఆఫ్ ఏపీఈఆర్ 1966 ఈజ్ రిలేటెడ్ టు. ఏపీఈఆర్ రూల్స్ 1966 లోని రూల్ నెంబర్ 203 అనేది ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ కు సంబంధించినది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, ఫైన్స్. క్వశ్చన్ నెంబర్ 52, చాప్టర్ 8 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 రిలేటెడ్ టు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 లోని చాప్టర్ 8 అనేది గ్రాంటినేడ్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించినది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, గ్రాంట్ ఇన్ ఎయిడ్. క్వశ్చన్ నెంబర్ 53, హూ ఈజ్ కాంపిటెంట్ టు అప్రూవ్ టైం టేబుల్ ఆఫ్ ద స్కూల్ యాజ్ పర్ రూల్ నెంబర్ 49 ఆఫ్ ఏపీఈఆర్ 1966. ఏపీఈఆర్ 1966 లోని రూల్ నెంబర్ 49 ప్రకారం ఒక పాఠశాల యొక్క టైం టేబుల్ ను అప్రూవ్ చేసేటువంటి అధికారాన్ని ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ కలిగి ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్. క్వశ్చన్ నెంబర్ 54, ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ యాజ్ పర్ ఏపీఆర్టీఈ రూల్స్ 2010. ఏపీఆర్టీఈ రూల్స్ లోని రూల్ నెంబర్ 3 లో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ యొక్క డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ఈ డెఫినేషన్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయనటువంటి విద్యార్థులను అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గా గుర్తించాలి. అలాగే ఒక పాఠశాలలో కంటిన్యూస్ గా ఒక నెల ఆబ్సెంట్ అయినటువంటి విద్యార్థిని కూడా మనం అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గానే పరిగణించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, చైల్డ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 నాట్ కంప్లీటెడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 55, ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీఆర్టీఈ రూల్స్ 2010 అండర్ రూల్. ఏపీఆర్టీఈ రూల్స్ 2010 లోని రూల్ నెంబర్ 19లో ఎస్ఎంసీల యొక్క ఏర్పాటు గురించి వివరించడం జరిగింది. కానీ ఇక్కడ రూల్ నెంబర్ 19 అనేది ఆప్షన్లలో ఇవ్వటం జరగలేదు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, నన్ ఆఫ్ ద అబౌవ్. నెంబర్ 56, ద ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 18/7/1982 నుండి అమలులోకి వచ్చింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, 18/7/1982. క్వశ్చన్ నెంబర్ 57, అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ మేనేజర్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫైన్డ్ ఈజ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 అండర్ సెక్షన్. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ యొక్క మేనేజర్ను అపాయింట్ గాని లేదా రిమూవ్ చేసేటువంటి అధికారాల గురించి ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ లోని సెక్షన్ 24 లో వివరించడం జరిగింది. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఆప్షన్ 1, సెక్షన్ 24. క్వశ్చన్ నెంబర్ 58, విత్డ్రాయల్ ఆఫ్ రికగ్నిషన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఏపీఈఆర్ రూల్స్ 1966 అండర్ రూల్. ఏపీఈఆర్ 1966 లోని రూల్ నెంబర్ 31 లో ఒక స్కూల్ యొక్క రికగ్నిషన్ విత్డ్రాయల్ ప్రాసెస్ గురించి తెలియజేశారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, రూల్ నెంబర్ 31. యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993, ద రికగ్నిషన్ అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్ ఇన్. ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 ప్రకారం కొత్త పాఠశాలల యొక్క రికగ్నిషన్ కోసం అప్లై చేసేవారు ఫామ్ నెంబర్ 3లో అప్లై చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 60, చైల్డ్ మీన్స్ యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరినీ కూడా చైల్డ్ గా నిర్వచించడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, లెస్ దాన్ 6 ఆర్ నాట్ మోర్ దాన్ 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్. క్వశ్చన్ నెంబర్ 61, సెక్షన్ 2 ఆఫ్ 32A ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 డిఫైన్డ్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి. అందులో 32A డెఫినేషన్ అనేది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కు సంబంధించినది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 62, అండర్ సెక్షన్ 17 ఆఫ్
ఆర్టీ యాక్ట్ 2009 సెక్షన్ 17 ప్రకారం పాఠశాలల్లో పిల్లలను భౌతికంగా కానీ మానసికంగా కానీ హెరాస్మెంట్ చేయటాన్ని నిషేధించారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, ఫిజికల్ పనిష్మెంట్ ప్రొహిబిటెడ్. క్వశ్చన్ నెంబర్ 63. యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 of 1982, అంగన్వాడీ బాలవాడీ సెంటర్స్ కమ్స్ అండర్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం అంగన్వాడీ సెంటర్స్ కానీ బాలవాడీ సెంటర్స్ కానీ ఈసీఈలను ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంస్థలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 64. లోయర్ ఎలిమెంటరీ స్కూల్స్ మే కంటైన్ క్లాసెస్ యాజ్ పర్ ఏపీఈఆర్ 1966. ఏపీ ఎలిమెంటరీ స్కూల్ రూల్స్ 1966 ప్రకారం లోయర్ ఎలిమెంటరీ స్కూల్స్ అంటే 1 నుండి 5 తరగతులు కలిగినటువంటి స్కూల్స్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, 1 to 5. క్వశ్చన్ నెంబర్ 65. రూల్స్ రిలేటింగ్ టు ఎలిమెంటరీ స్కూల్స్ అండర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ ఏపీఈఆర్ 1966. పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ గురించి చాప్టర్ 2లో వివరించడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, చాప్టర్ 2. క్వశ్చన్ నెంబర్ 66. గవర్నమెంట్ మీన్స్ యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 of 1982. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ గా నిర్వచించడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, స్టేట్ గవర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 67. ఆర్టికల్ 15 ఆఫ్ గ్రాంటింగ్ ఎయిడ్ డిఫైన్డ్. గ్రాంటింగ్ ఎయిడ్ కోడ్ లోని ఆర్టికల్ 15లో డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ టు టీచర్స్ గురించి తెలియజేయటం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 68. ఎలిమెంటరీ స్కూల్ ప్లేస్ దట్ ఈస్ ఫ్లోర్ స్పేస్ పర్ పీపుల్ యాజ్ పర్ ఏపీఈఆర్ రూల్స్ 1966. ఏపీఈఆర్ రూల్స్ 1966 ప్రకారం ఎలిమెంటరీ స్కూల్స్ లోని ప్రతి పిల్లవానికి కూడా 9.5 square feet స్థలాన్ని కేటాయించాలి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, 9.5 square feet. క్వశ్చన్ నెంబర్ 69. హూ ఈస్ ద డిసిప్లినరీ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ యాజ్ పర్ యాక్ట్ 1 of 1982? ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసేటువంటి టీచర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునేటువంటి అధికారం ఆ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్. క్వశ్చన్ నెంబర్ 70. హౌ మెనీ పీరియడ్స్ హ్యాస్ టు బి టాట్ బై ద హెచ్ఎం ఆఫ్ ఏ హై స్కూల్ యాజ్ పర్ ఏపీఈఆర్ 1966? ఏపీఈఆర్ 1966 ప్రకారం ప్రతి హై స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు వారంలో 8 పీరియడ్లు తప్పనిసరిగా బోధించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, 8 పీరియడ్స్ పర్ వీక్. నెంబర్ 71. రూల్స్ రిలేటెడ్ టు ఎలిమెంటరీ స్కూల్స్ ఇస్ డిఫైన్డ్ ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ ఏపీఈఆర్ 1966. ఎలిమెంటరీ స్కూల్స్ కు సంబంధించినటువంటి రూల్స్ ను ఏపీఈఆర్ 1966 లోని చాప్టర్ 2లో వివరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, చాప్టర్ 2. క్వశ్చన్ నెంబర్ 72. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. ఆంధ్రప్రదేశ్ లో కుక్కుడు మీల్ ను అంటే వండినటువంటి ఆహారాన్ని పిల్లలకు సర్వ్ చేసేటువంటి పథకాన్ని 2/1/2003 నుండి ప్రారంభించారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, 2/1/2003. క్వశ్చన్ నెంబర్ 73. డ్యూటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీ డిఫైన్డ్ ఇన్ ఏపీఆర్టీఈ రూల్స్ 2010 అండర్ రూల్. ఏపీఆర్టీఈ రూల్స్ 2010 లోని రూల్ నెంబర్ 6 లో ఆర్టీఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో స్టేట్ గవర్నమెంట్ మరియు లోకల్ అథారిటీస్ యొక్క డ్యూటీస్ గురించి వివరించారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, రూల్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 74. నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎ స్కూల్ డిఫైన్డ్ ఇన్ ఆర్టీఈ యాక్ట్ 2009 అండర్ సెక్షన్. స్కూల్స్ యొక్క నామ్స్ అదేవిధంగా స్టాండర్డ్స్ అనేవి సెక్షన్ నెంబర్ 19లో తెలియజేయటం జరిగింది.
కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 సెక్షన్ 19. క్వశ్చన్ నెంబర్ 75, ఏపీ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ 2010 ఆర్ ఇష్యూడ్ ఇన్. ఆర్టీఈ రూల్స్ 2010 జిఓఎంఎస్ నంబర్ 14 ద్వారా తేదీ 22/2/2011 జారీ చేశారు. అయితే ఈ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లో లేదు. కాబట్టి కరెక్ట్ సమాధానం జిఓఎంఎస్ నంబర్ 14 తేదీ 22/2/2011. క్వశ్చన్ నెంబర్ 76, హూ ఈస్ ద అథారిటీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ద స్టేట్. స్కూల్ కరిక్యులం అండ్ ఎవాల్యుయేషన్ విషయంలో ఎస్సీఈఆర్టీ అకాడమిక్ అథారిటీగా ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ను కూడా ఎస్సీఈఆర్టీ వారే స్టేట్ లెవెల్లో ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 ఎస్సీఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 77, గైడ్ లైన్ 7 ఆఫ్ జిఓఎంఎస్ నంబర్ 94 ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 25/11/2002 ఈజ్ డిఫైన్డ్. జిఓఎంఎస్ నంబర్ 94 అనేది మిడ్ డే మీల్స్ కు సంబంధించినది. ఇందులో రూల్ నెంబర్ 7 లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే ఐఏ యొక్క ఫంక్షన్స్ గురించి వివరించారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 ఫంక్షన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. క్వశ్చన్ నెంబర్ 78, ద అథారిటీ టు ఇష్యూ ఎస్ఎస్సి సర్టిఫికెట్. ఎస్ఎస్సి సర్టిఫికెట్ ను ఇష్యూ చేసే అథారిటీగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 79, సెక్షన్ 2 ఆఫ్ డి ఆఫ్ ఆర్టీ యాక్ట్ 2009 డిఫైన్డ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్. ఆర్టీ యాక్ట్ 2009 లో సెక్షన్ 2 ఆఫ్ డి లో డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్ చిల్డ్రన్ గురించి వివరించారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 డిస్అడ్వాంటేజ్డ్. క్వశ్చన్ నెంబర్ 80, సెక్షన్ 19 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 డిఫైన్డ్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 19 లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి ఉన్నది. దీని ప్రకారం మూడు రకాలుగా క్లాసిఫై చేశారు, అవి స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. క్వశ్చన్ నెంబర్ 81, స్పెషల్ రెగ్యులేషన్స్ ఫర్ ఎలిమెంటరీ స్కూల్స్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ ఏపీఈఆర్ 1966. ఆన్సర్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 82, కాంపిటెంట్ అథారిటీ ఫర్ గ్రాంటింగ్ పర్మిషన్ టు మున్సిపల్ టీచర్స్ టు గో అబ్రాడ్ ఫర్ ద పీరియడ్ అప్ టు 3 months యాజ్ పర్ జిఓఎంఎస్ నంబర్ 368 డేటెడ్ 20/11/18. మున్సిపల్ టీచర్స్ కు ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి నుండి పర్మిషన్ ను పొందవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. క్వశ్చన్ నెంబర్ 83, నో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ షల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండర్ దిస్ రూల్ ఆఫ్ ఏపీఈఆర్ 1966. ఏపీఈఆర్ 1966 లోని రూల్ నెంబర్ 15 ప్రకారం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో రిలీజియస్ అంటే మతాన్ని బోధించడం నిషేధించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 రూల్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 84, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ద పర్మిషన్ ఈజ్ టు బి గ్రాంటెడ్ ఫర్ న్యూ స్కూల్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ లోని సెక్షన్ 8 లో న్యూ స్కూల్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి తెలియజేశారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 సెక్షన్ 8. క్వశ్చన్ నెంబర్ 85, హూ ఈస్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అట్ స్టేట్ లెవెల్. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటింగ్ చేయటంలో స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ గా కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఉంటారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 86, యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 ఓరియంటల్ ఎలిమెంటరీ స్కూల్స్ కమ్స్ అండర్. ఓరియంటల్ ఎలిమెంటరీ స్కూల్స్ అనేవి స్పెషల్ స్కూల్స్ గా పరిగణించబడతాయి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 స్పెషల్ స్కూల్స్. క్వశ్చన్ నెంబర్ 87, ద ఇన్స్ట్రక్షన్ షుడ్ బి గివెన్ త్రూ మదర్ టంగ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ యాజ్ పర్ ఏపీఈఆర్ 1966 అండర్ రూల్. ఏపీఈఆర్ 1966 లోని రూల్ నంబర్ 48 ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా పిల్లవాడి యొక్క మదర్ టంగ్ లోనే కొనసాగించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 రూల్ నంబర్ 48. క్వశ్చన్ నెంబర్ 88, మినిమం ప్రోటీన్ కంటెంట్ టు బి ప్రొవైడెడ్ టు ద ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ అండర్ ఎండిఎం
as per GOMS number 94 dated 25/11/2002. GOMS number 94 ప్రకారం మిడ్ డే మీల్స్ లో ప్రైమరీ స్కూల్స్ లోని విద్యార్థికి 12 గ్రాములు, అప్పర్ ప్రైమరీ స్కూల్లోని విద్యార్థికి 20 గ్రాముల ప్రోటీన్స్ ను మీల్స్ లో ఉండేటట్లు చూడాలి. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 8 టు 12 గ్రామ్స్. ప్రస్తుతం ఏపీలో మిడ్ డే మీల్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 8 గ్రామ్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 14 గ్రామ్స్ ప్రోటీన్స్ ను మిడ్ డే మీల్ లో ఉండేలా సర్వ్ చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 89. హౌ మెనీ డేస్ అలౌడ్ టు సస్పెండ్ టీచర్ ఫర్ అపీల్ యాజ్ పర్ సెక్షన్ 8 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 80 ప్రకారం సస్పెండ్ అయినటువంటి ఒక ఉపాధ్యాయుడు 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కల్పించబడింది. కాబట్టి ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 30 డేస్. క్వశ్చన్ నెంబర్ 90. యాక్ట్ నెంబర్ 13 ఆఫ్ 1988 రిలేటెడ్ టు. యాక్ట్ నెంబర్ 13 ఆఫ్ 1988 అనేది పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్కూల్స్ కు సంబంధించినది. కాబట్టి ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 91. సెంట్ పర్సెంట్ ఫండెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ దీస్ క్లాసెస్ అండర్ మిడ్ డే మీల్ స్కీమ్. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మిడ్ డే మీల్ స్కీమ్స్ కు సంబంధించి అయ్యే ఖర్చులో 1 నుండి 8 తరగతులు అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ ఖర్చును భరిస్తుంది. 9-10 తరగతులకు స్టేట్ గవర్నమెంట్ లో మాత్రమే ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కు అయ్యే ఖర్చును భరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 9th అండ్ 10th క్లాస్. క్వశ్చన్ నెంబర్ 92. ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డిఫైన్డ్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 అండర్ సెక్షన్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 31 లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ను ఇన్స్పెక్షన్ చేసేటువంటి అథారిటీస్ ఎవరెవరో తెలియజేశారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 సెక్షన్ 31. క్వశ్చన్ నెంబర్ 93. అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ జిఓఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 1/1/94 అండర్ రూల్. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 రూల్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 94. యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఎనీ మెంబర్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్ ఇన్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అపాయింటెడ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్. ఈ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం ఎవరైతే బోధన చేసే ఉద్యోగంలో నియమించబడతారో వారిని టీచర్స్గా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 టీచర్. క్వశ్చన్ నెంబర్ 95. జిఓఎంఎస్ నెంబర్ 32 ఎడ్యుకేషనల్ రూల్స్ డేటెడ్ 2/2/1988 రిలేటెడ్ టు. ఈ జిఓఎంఎస్ నెంబర్ 32 అనేది ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988 కు సంబంధించినది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 96. హూ ఇస్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఫర్ ఎంపీ ప్రైమరీ స్కూల్. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా ఎంఈఓ గారు ఉంటారు. అలాగే హై స్కూల్స్ కు డిప్యూటీ డిఈఓ గారు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా, ఎక్కడైతే హై స్కూల్స్ తో పాటు ఇంటర్మీడియట్ కూడా అటాచ్మెంట్ అయి ఉందో ఆ ఇన్స్టిట్యూషన్స్ కు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా డిఈఓ గారు ఉంటారు. ఇక్కడ ఈ ప్రశ్నలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఎవరు అని అడగడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. క్వశ్చన్ నెంబర్ 97. పంచాయత్ సమితి కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్. పంచాయత్ సమితులు అదేవిధంగా జిల్లా పరిషత్తులు యాక్ట్ నెంబర్ 1959 ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 పిఎస్ అండ్ జెడ్పి యాక్ట్ 1959. క్వశ్చన్ నెంబర్ 98. మినిమం క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ టు బి ప్రొవైడెడ్ టు ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ అండర్ మిడ్ డే మీల్ స్కీమ్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 94. జిఓఎంఎస్ నెంబర్ 94 ప్రకారం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో ప్రతి పిల్లవానికి ప్రైమరీ స్కూల్ అయినట్లయితే 300 క్యాలరీస్ ను అందించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థికి 340 క్యాలరీలు గల ఆహారాన్ని, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థికి 510 క్యాలరీలు గల ఆహారాన్ని అందజేస్తున్నారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 300 క్యాలరీలు. క్వశ్చన్ నెంబర్ 99. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ 2009. ఆర్టీఈ యాక్ట్ 2009 యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 100. రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ దిస్ రూల్ ఆఫ్
APER rules 1966. APER rules 1966 లోని రూల్ నెంబర్ 15 లో మత విద్యా సంస్థలను అంటే మతాన్ని బోధించేటువంటి విద్యా సంస్థల యొక్క ఏర్పాటు గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, రూల్ నెంబర్ 15.